జయదేవ్ రావి జయదేవ్ బయటికి రారా రారా బయటికి ఎవరండి ఎవరు మీరు నీ బావ జయదేవ్ కి బాగా తెలుసు సీత, నేనెవరో ఆ మాత్రం తెలియదా? ప్రత్యేకంగా పని కట్టుకుని వస్తే పెళ్లి కళ వచ్చేసిందే బాల అన్నట్టుంది. నా పేరు మీకెలా తెలుసండి? నీ హిస్టరీ మొత్తం తెలుసు, నీ పేరు సీత అని తెలుసు, నువ్వు ఆ జయదేవ్ గారి మరదలు అని తెలుసు, అతి త్వరలో మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలుసు. అంతేకాదు, కోర్టులో నీవు నాకు వ్యతిరేకంగా కేసు పెట్టి సాక్ష్యం చెప్పబోతున్నావని కూడా తెలుసు. చాలా, ఇంకేమైనా కావాలా? చూడండి, మా బావ ఇంట్లో లేరు, మా బావ వచ్చిన తర్వాత మాట్లాడండి, వెళ్ళచ్చు ఇంకా. అలాగైతే సరైన టైంకే వచ్చానన్నమాట. ఏంటి మీరు మాట్లాడేది? మీరు మాట్లాడితే నాకేం అర్థం కావట్లేదు. నీ బావ వల్ల నేను ఎన్నికల్లో ఓడిపోయాను, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాల్ని కోల్పోయాను. చూడండి, మా బావ ఏ పని చేసినా న్యాయమే చేస్తాడు, తను ధర్మంగానే చేస్తాడు. మా బావ చేసిన దాంట్లో ఏమీ తప్పు లేదనుకుంటున్నాను. ఆ నిజాయితీయే, ఆ నిజాయితీయే నా కొంప ముంచింది బొమ్మలే. మర్యాదగా వాడికి చెప్పు, ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు తెచ్చి నాకివ్వమని చెప్పు. అంతేకాదు, కోర్టులో నీవు కూడా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు. ఇది ఈ జితేంద్ర ఆజ్ఞ. ఏమంటావు? ఈ జనాలకి, ఈ సమాజానికి నేను అన్యాయం చేయను. నేను సాక్ష్యం చెప్తాను, ఏం చేసుకుంటారో చేసుకోండి. చూడండి, మా బావ ఎవ్వరికి ఎప్పుడు అన్యాయం చేయడు. వాడు అన్యాయం చేయకపోతే నేను అన్యాయం అయిపోతా. నాకు నష్టం జరిగితే ఎవరిని మిగలనివ్వరు. ఎంతైనా జయదేవ్ మరదలేదు కదా, తగువ మాంచాలు ఇలా మాట్లాడుతున్నావు. వాడికి జనం అంటే పిచ్చి, నాకు నువ్వంటే పిచ్చే. చూడండి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఈ జితేంద్ర సంగతి పూర్తిగా తెలియక నాతో విరోధం పెట్టుకుంటున్నావు. చూడండి, ఒక్కసారి ఎలక్షన్లో ఓడి కూడా ఇంకా బుద్ధి రాలేదా మీకు? మేడం మల్లేశ్వరి, నీ బావ వల్ల నా మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు నేనేమిటో వాడికి చూపిస్తా. చూడండి, మా బావని మీరు ఏమీ చేయలేరు, కనీసం మా బావని మీరు తాకని కూడా తాకలేరు. అది మీ వల్ల కాదు, మర్యాదగా వెళ్ళండి. అది అయ్యాలా, ఇప్పుడు చేస్తా. నీ మెడలో వాడు కట్టబోయే తాళి మీద ఒట్టు. ఇప్పుడే ఇక్కడే నిన్ను రేప్ చేసి నా పగ తీర్చుకుంటా. జితేంద్ర, ఒక ఆడదానితో ఇంత అసభ్యంగా మాట్లాడడానికి సిగ్గు లేదా నీకు? రే, ఆడదంటే అవలనుకున్నావా? ఆడదంటే ఆది పరాశక్తితో శక్తిరా. ఆడదాన్ని ఎదిరించే మగాడు ఎవడు బాగుపడడు, ఎవడు బతకడు. నీలాంటి కత్తి లాంటి నాటు సరికంటే నాకు చాలా ఇష్టం. మర్యాదగా వార్నింగ్ ఇచ్చి వెళ్దామని వచ్చా, నన్ను రెచ్చగొట్టా. ఇప్పుడు ఇప్పుడు నేనేమిటో నీకు చూపిస్తా. రే, సీతను చెరపట్టిన రావణాసుడి గతి ఏం పడుతుందో అదే నీ గతి పడుతుంది, గుర్తుంచుకో. చూడు, వచ్చిన దారినే మర్యాదగా వెళితే నీకు మర్యాద తక్కుతుంది, లేకపోతే కుక్క చావు తెస్తావు. జాగ్రత్త. అచ్చా, ఇవన్నీ విని 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 విని
విసుగు చెందాడు. ఇక మాటలతో లాభం లేదు, మర్యాదగా వార్నింగ్ ఇచ్చి వెళ్దామని వచ్చా. నన్ను రెచ్చగొట్టావు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు. పోనీ నన్ను చెప్పమంటావా? కొత్త ఆట, కొత్త పాట. ఆ కొత్త ఆట పాటలోని డైలాగులు నీ చేత చెప్పించి ఇక్కడ ఇక్కడ మరో మహాభారతానికి దారి తీస్తా. రే, నువ్వు చెప్పింది ఇక చాలు కానీ మర్యాదగా వచ్చిందారని అన్నారు. మా బావ జైదేవ వచ్చాడంటే నిన్ను ముక్కలు ముక్కలుగా కండ కండకు విసిరేస్తాడు. జాగ్రత్త, అవుట్, గెట్ అవుట్. వెళ్తా వెళ్తా, నీతో చెస్ ఆడుకొని మరీ వెళ్తా. నీ బావ జైదే వస్తే నా మూడంతా పాడవుతుంది. ఇక ఆలోచించి లాభం లేదు. రా, విన్నావా? అనుభవిస్తావు. వినకపోతే పైకి పోతావు. రా, కమాన్. Thank you.
అయితే మాట వినవా 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 నువ్వు వినవు ఎంతైనా జయదేవు మరదలేవి కదా మాటలతో చెప్తే ఎందుకు వింటావే నువ్వు సుఖపడవు నన్ను సుఖపడనియవు నాకు దక్కని ఆడదే ఏ యావత్ భారతదేశంలో ఎవరికి దక్కటానికి వీల్లేదు జీతేంద్ర చావు చావవే జితేంద్ర ఈ ప్రపంచాన్ని ఈ భారతదేశ రాజకీయాన్ని ఈ పల్లాటి రాజకీయాన్ని చిటికిన వేలుతో శాసించే దమ్మున్న రాజకీయ సింహం జితేంద్ర.